రేపు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్ రావు. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు జాగృతలు పాటించని మంత్రులు నేతలు. అభివృద్ధిపై అధికార విపక్షాల సవాల్, ఇంటింటా ప్రచారంలో బిజీగా నేతలు. షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్కు రైతుల పోరుబాట, జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ఆందోళన, అరెస్ట్. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో పోలీసుల అలర్ట్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముమ్మర తనిఖీలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జగ్జీవన్ జయంతి, నివాళులర్పించిన నేతలు, అధికారులు. గతంలో ధాన్యం కొనుగోలుకు తక్కువ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్. ఈ సీజన్లో కొనుగోలు కేంద్రాలు పెంచుతున్నామని చెప్పారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని కోఆర్డినేటర్గా నియమిస్తున్నామన్నారు. కొనుగోలు సెంటర్ నుంచి మిల్లుకు ధాన్యం వచ్చాక తాలు వచ్చిందని మిల్లర్లు ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. మక్కల కొనుగోలుతో గతేడాది నష్టం వచ్చినందున ఈసారి ప్రభుత్వం మక్కల కొనుగోలు చేయదని చెప్పారు మంత్రులు. కొంటాం, సొసైటీ ద్వారా కొంటాం, మార్కెటింగ్ శాఖ ద్వారా కొంటాం, ఓటీసీఎంఎస్ ద్వారా కూడా కొంటాం కూడా జరుగుతుంది. ప్రతి సెంటర్ కూడా ఒక ఆఫీసర్ కోఆర్డినేటర్ చేయటం జరుగుతున్నది. నేను రైతులందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, తడిసిన ధాన్యం తీసుకురాకుండి, తేమతో ఉన్న ధాన్యాన్ని తీసుకురాకుండి, తాలు తీసుకురావద్దు. దయచేసి పత్తి వేయండి, పత్తితో పాటు కందులు వేయండి, పప్పు ధాన్యాలు వేయండి. ప్రభుత్వం బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే మీరు మక్కలు ఇస్తారు, ఉదాహరణ బయట రాష్ట్రాలలో 700-800 క్వింటా ఉంటారు. మీ దగ్గర ఇంత ధర పెట్టి పోయినసారే బాగా లాస్ అయింది ప్రభుత్వం. ఆయిల్ పామ్ పంటలు వేయండి. ప్రభుత్వం అన్నిటిలో సబ్సిడీ ఇస్తున్నాం, పెద్ద పెద్ద కంపెనీలను కూడా తీసుకొస్తున్నాం. ఆయిల్ పామ్ ద్వారా నష్టం లేదు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దనేది మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 17% తేమ మరి మించకుండా తీసుకురండి. ఇంకోవైపు ఒకళ్ళిద్దరు తీసుకొచ్చే తాలు వల్ల కష్టపడి ఆ క్లీన్ చేసుకొని మంచిగా ఆరబెట్టుకొని తీసుకొచ్చే రైతులు కూడా నష్టపోతున్నారు. కాబట్టి మేము రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ అన్ని కూడా మీరు గౌరవించాలి. తేమ 17% మించకుండా తీసుకురండి, అలాగే తాలు లేకుండా తీసుకురండి. మీకు ఇచ్చిన కూపన్స్ ప్రకారమే కొనుగోలు సెంటర్కు రాండి. ఎందుకంటే కోవిడ్ ఇంకా ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అందరికందరూ వచ్చి ఇబ్బంది పడవద్దు అనేది మా విజ్ఞప్తి. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ రైతులు ఎవరు నష్టపోకుండా మరి మొత్తం పండించిన పంటను కొంటామని చెప్పి. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉంది. జిల్లాలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటించాలి, మాస్కులు తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోంది. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కరోనా నివారణ నిబంధనల్ని పట్టించుకోవడం లేదు. హన్మకొండలో జరిగిన కరోనా వ్యాక్సినేషన్, కరోనా వ్యాప్తి నివారణ, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ రెండు జిల్లాల అధికారులతో సమీక్ష చేశారు. సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో కొందరు మాస్కులు సరిగ్గా పెట్టుకోలేదు, మరికొందరు మీటింగ్లో మాస్కులు పక్కన పెట్టేయడం కనిపించింది. సాధారణంగా జరిగే రివ్యూ మీటింగ్ లాగే దగ్గరగా కూర్చుని వేశారు అధికారులు, సిబ్బంది మాత్రం మాస్క్ రూల్స్ పాటించట్లేదు. రేపు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పర్యటనలో భాగంగా కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. వరగల్లోని నవోదయ దగ్గర కాలువలోకి నీటిని వదలనున్నారు సీఎం. దీంతో పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి హరీష్ రావు. పాములపర్తి దగ్గర కెనాల్ పనుల్ని పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేపటి కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం, ఒక చారిత్రాత్మక ఘట్టం
రేప్ గజ్వేల్లో ఆవిష్కరించుకోబోతా ఉన్నాం. ఇది అతి అద్భుతంగా అతి గొప్పగా జరగాల్సిన కార్యక్రమం. కానీ కరోనా వల్ల ప్రోగ్రామ్ను మనం కేవలం రైతుల పంటలు కాపాడాలి అనే ఉద్దేశంతో మనోహరాబాద్ తిరిగే క్రమంలో రైతుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తూ ఉంటాయి. మరి ఈ పంట కాపాడాలనే ఉద్దేశంతో మనం ఎంతో గొప్పగా జరపాల్సినటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా రేపు అత్యంత సాదాసీదాగా అన్ని జాగ్రత్తల మధ్య అంటే ఫిజికల్ డిస్టెన్స్ మాస్కులు పెట్టుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా అనుమూల మండలం సూర్యపల్లి కొట్టాల గ్రామంలో బీజేపీ అభ్యర్థి రవినాయక్ ప్రచారం చేశారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ గతం కథమంటూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే సాగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు రవినాయక్. నాగార్జునసాగర్లో తాను చేసిన అభివృద్ధి తప్ప మరేమీ లేదన్నారు కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి. అనుమూల మండలం రామడుగులో ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇల్లు వచ్చాయని చెప్పారు. టీఆర్ఎస్ ఒక్క ఎన్నికల హామీ నెరవేర్చడం లేదని ఆరోపించారు జానారెడ్డి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేతి గుర్తుకు ఓటేయాలన్నారు కాంగ్రెస్ నేతలు. అన్నీ చేసుకున్న మనం ఇప్పుడు వరద కాలువ ఒకటేదో ఒక ఎకరం దగ్గర ఒక ఆయన తువనీయకుంటూ ఉండటం మూలాన ఆ నీరంతా ఊర్లోకి వస్తుందనే విషయాన్ని ఇప్పుడే తెలియజేసినారు. దాన్ని సరిచేయించి మీ అందరికీ ఇబ్బంది లేకుండా చేయడానికి ఏర్పాటు చేస్తామని చెప్పి మన ఆల్య అనుమల కానివ్వండి, సాగర్ నియోజకవర్గంలో చేపట్టబడ్డటువంటి యొక్క ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా కానీ మరి పెద్దలు జానారెడ్డి గారు శాసనసభ్యుడిగా చేపట్టబడ్డ కార్యక్రమం మినహా ఈ గడిచిన 7 సంవత్సరాలలో ఏదైనా ఒక్క పని చేసింది ఉంటే చెప్పు అని చెప్పి నేను టీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నాను చెప్పంటే. మీ అందరికీ భగవంతుడు మళ్ళీ ఒక్కసారి మన ప్రియతమ నాయకుడు మన అభిమాన నాయకుడు జానారెడ్డి గారిని మళ్ళీ ఒక్కసారి మన ప్రతినిధిగా కల్పించుకోవడానికి అవకాశం కలిగించినందుకు నేను ఆ భగవంతుణ్ణి కూడా ధన్యవాదాలు చెప్తూ ఆ భగవంతుని కృతజ్ఞతలు. జగిత్యాల కలెక్టరేట్ను ముట్టడించారు చెరుకు రైతులు. కలెక్టరేట్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయాలని రైతులు నిరసనకు దిగారు. ఇవాళ కలెక్టరేట్ ముట్టడికి రైతులు పిలుపునిచ్చారు. దీంతో నిన్న రాత్రి నుంచే పోలీసులు ఎక్కడికెక్కడ రైతుల్ని ముందస్తు అరెస్టు చేశారు. అయినా పోలీసుల కళ్ళుగప్పి కలెక్టరేట్కు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు రైతులు. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పించారు. కరోనా కారణంగా భారీగా గుమిగూడటంపై ఆంక్షలున్నాయని రైతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేశారు రైతులు. ఉద్యోగుల ద్వారానే స్వాతంత్రం వచ్చింది, ఉద్యోగుల ద్వారానే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఉద్యోగుల ద్వారా మేము ఫ్యాక్టరీ సాధించుకోవాలని గత 10-12 రోజుల నుంచి ఊరూరా తిరిగి రైతులందరినీ మోటివేట్ చేస్తూ ఉంటే ఇవాళ ఘోరమైన నిర్బంధం అంటే ఊర్ల నుంచి రైతులు రాకుండా అడుగడుగున పోలీసు సహారాలు పెట్టి ఇంత నిర్బంధం చేస్తే రేపు మరి రానున్న రోజులలో
మరి రైతులు రోడ్డు మీదకి రావద్దా, రైతులకు రైతుల హక్కుల కోసం పోరాడద్దా, ప్రభుత్వం ఇవన్నీ చేస్తే మాకెందుకు పోరాడేవాల్సిన అవసరం ఏముంటుంది, ఇవాళ ఓడి కోసం వాళ్ళని చేసుకుంటాం, గుణపాఠం చెప్పడం తప్పది, ఇట్లా చేసుకుంటా పోతే రజకాల పని ఎట్లుందో తెలియదు. కానీ ఇవాళ మాకు తెలంగాణ నిద్ర లేకుండా రైతు నాయకత్వం వహించే రైతులందరినీ ఊరికొక ఐదుగురిని దగ్గర దగ్గర మండల కేంద్రంలో ఒక్కొక్క మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో 50 నుంచి 100 మంది దాకా ఉన్నారు. మొత్తం 18 మండలాలలో ఒక్కొక్క మండలంలో 100 మంది దాకా కుర్చీ వేసుకుని గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న కేసీఆర్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తే పంటలు ఎండే దుస్థితి వచ్చేది కాదన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎండిన పంటల్ని పరిశీలించారు చాడ వెంకటరెడ్డి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, గౌరవెల్లి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గౌరెల్లి కింద ఇంకా భూసేకరణకి డబ్బు లేదు, పునరావాసం ఇల్లు పోయేదానికి దానికి ఇంకా కొంతమందికి మిగిలింది బ్యాలెన్స్. గండిపల్లికి సంబంధించి దానికి ల్యాండ్ అప్లికేషన్ ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి కాలేదు. ఎంతమంది రైతులు ఆత్మహత్య కావాలి కదా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని నేను అడుగుతాను. ఈ పంటలు ఎండిపోతున్నాయంటే ఇది ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత, అంటే కరువుగా డిక్లేర్ చేయాలి. 10 రోజులుగా ప్రభుత్వం స్పందించకపోతే మేమే అక్కడ మరి అవసరం ఉన్న పద్ధతుల్లో ఒక టెంట్ వేసుకొని కూర్చుండి దీనికి సంబంధించినటువంటి పని. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకులలో ఉధృత ఏర్పడింది. గ్రామంలోని రైతు వేదిక భవనంపై ప్రధాని మోడీ ఫోటో పెట్టకపోవడంతో ఆందోళనకు దిగారు బీజేపీ కార్యకర్తలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు వేదిక భవనంపై ప్రధాని మోడీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటారనే సమాచారంతో బీజేపీ కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి పోలీసు బలగాలు. అటాక్ చేసి పారిపోయిన మావోయిస్టుల్ని పట్టుకునేందుకు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. పోలీసుల తనిఖీలతో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు జనం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో అలర్ట్ అయ్యారు ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసులు. అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టులు గోదావరి తీరం దాటి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లోని అటవీ ప్రాంతాలకు వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, సిఆర్పీఎఫ్ బలగాలు, సివిల్ పోలీసులు ఛత్తీస్గఢ్ సరిహద్దులో సెర్చ్ చేస్తున్నారు. కుంబింగ్ కోసం ములుగు జిల్లా కేంద్రానికి చెందిన పోలీసులను ఏటూరు నాగారం తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్, పులిమెల, మహముత్తారం, ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, వాజేడు, వెంకటాపూర్, మంగపేట అడవులను జల్లెడపడుతున్నారు పోలీసులు. తప్పించుకున్న మావోయిస్టుల జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 3 రోజుల కిందట కుంబింగ్ చేస్తున్న ములుగు జిల్లా పోలీసులకు పెద్ద డంపు దొరికింది. ఏటూరు నాగారంలోని గుత్తికోయల గూడాలపై నిఘా పెట్టారు పోలీసులు. Because of this, the police is on alert in the Telangana, Chhattisgarh border area in Mulgu and Kothavadam district. So in our area, we are also on alert. All the police stations have been alerted and regular and surprise vehicle checking is being conducted in whole district in different places. There is a chances that these Naxals who have participated in this gunfire, they might come here and take shelter in these areas. So police is alert and is taking all measures to prevent this. Our party is doing area domination in the deep forest areas, in the border areas of Telangana and Chhattisgarh. ఛత్తీస్గఢ్ సరిహద్దు నుంచి రాష్ట్రంలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. పోలీసుల కుంబింగ్తో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు. వనపర్తి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. వనపర్తిలోని క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల్ని బాధితులకు అందజేశారు మంత్రి. ఆ తర్వాత కొత్త గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. చెక్లను మనం ఇక్కడ పంపిణీ చేసుకోవడం అంటే
బాబు జగ్జీవన్ రామ్ 144వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలు, దళిత ప్రజా సంఘాల నేతలు జగ్జీవన్ రామ్ కు నివాళులర్పించారు. ఆయన ఆశయాల సాధన కోసం పనిచేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడిన యోధుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతనైతే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు బాటలు వేసిండ్రో, ఆ బాటల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత బాబు జగ్జీవన్ రామ్ గారు వారి భుజాన మీద వేసుకున్నారు. పేద బడుగు వలగా ప్రజల కన్సర్న్ ఉన్న వ్యక్తిగా వారి జీవితాంతం మనకు స్ఫూర్తిదాయకం. దేశానికి వివిధ హోదాల్లో అనేక సేవలు అందించిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రామ్ అని అన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ప్రజాప్రతినిధులు, నేతలు హాజరయ్యారు. పదవులకు వన్నె తెచ్చిన నేత బాబు జగ్జీవన్ రామ్ అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి. పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగు జాడల్లో వారు జగ్జీవన్ రామ్ గారు దాదాపు 6-7 కేంద్ర మంత్రి శాఖలు నిర్వహించి, రక్షణ శాఖను కూడా నిర్వహించి జాతికి పేరుతెచ్చినటువంటి వ్యక్తి. ఈ మహనీయుల యొక్క చరిత్రను భవిష్యత్ తరానికి తెలిసేటట్లు అందరూ కూడా కృషి చేయాలని చెప్పని, రిజర్వేషన్ ద్వారా వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా దాన్ని సంపాదించినటువంటి ఆస్తిలో కొంత భాగమన్న పేద బడుగు ఒట్టడుగు వర్గాల వాళ్ళకు మనం ఖర్చు అయ్యేటట్లు, వాళ్ళకు లాభం జరిగేటట్టు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తాను. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన నేత బాబు జగ్జీవన్ రామ్ అన్నారు మంత్రి పువ్వాడ అజయ్. దేశానికి ఆయన చేసిన సేవలు మరవలేనివన్నారు. ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రావు గారికి మరి సేవలు ఒక కేంద్ర మంత్రిగా, అలాగే ఈ దేశానికి దళితుల యొక్క అభ్యున్నతి కోసం ఆయన చేసిన అనేక మరి సేవల దృష్ట్యా వారిని ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని రాబోయే తరాలకి వారి సేవలను కూడా గుర్తు చేయాల్సిన అవసరం. బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరవలేనివన్నారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఖమ్మంలోని ఎమ్మెల్యే ఇంట్లో జగ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో సామాజిక న్యాయం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రామ్ అన్నారు ఎమ్మెల్యే. దేశంలో సామాజిక న్యాయం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ముందుగా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో జగ్జీవన్ విగ్రహం ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత జగ్జీవన్ చౌక్ లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. సమాజం గురించి ఆధ్యాత్మిక చింతనతోటి పనిచేసినటువంటి మహావ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. బాబు జగ్జీవన్ గారి ఆశయాలను మనం అందరం కలిసి పూర్తి స్థాయిలో ప్రజల దగ్గర తీసుకెళ్లి ఇంకా పూర్తిగా మనము అందరి ప్రజలకు అన్ని ఫలాలు అందేటట్టు కష్టపడి పనిచేద్దామని చెప్పి మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలన్నారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆరంఘర్ చౌరస్తా, రాజేంద్ర నగర్ చౌరస్తాలో జగ్జీవన్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ప్రకాష్ గౌడ్. దేశంలో అసమానతలు తగ్గించేందుకు ప్రయత్నించిన గొప్ప నేత జగ్జీవన్ రామ్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్. జగ్జీవన్ విగ్రహానికి కలెక్టర్ గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో ఆదర్శవంతమైన నేతల్లో బాబు జగ్జీవన్ రామ్ ఒకరన్నారు ప్రొఫెసర్ వై రాజేశ్వరరావు. బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో జరిగిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలో ఆయన పాల్గొన్నారు. దళిత సంఘాలు, పార్టీల నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు.
అణగారిన వర్గాల్లో మార్పు కోసం పనిచేసిన నేత బాబు జగ్జీవన్ అన్నారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తాలో జగ్జీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జయంతి వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ కె విజయ, కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 15 రోజుల్లో దాదాపు 1600 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోనే ఈ 4 రోజుల్లో 400కు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఓ షాపింగ్ మాల్లో 78 కేసులు నమోదయ్యాయి. దీంతో నిజామాబాద్ నగర ప్రజలు భయపడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గడిచిన 15 రోజులుగా ప్రతిరోజు కనీసం 30కి తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ల్లో కేసులు నమోదు కావడంతో జనం భయపడుతున్నారు. నగరంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్లో 75 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 2 రోజుల క్రితం ఓ ఫర్నిచర్ షాప్ లో దాదాపు 23 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారం క్రితం వర్ణి మండలం సిద్ధాపూర్ గ్రామంలో ఓ వేడుకలో దాదాపు 55 మందికి కరోనా అటాక్ అయింది. నిజామాబాద్ లోని బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాల్లో జనసంచారం ఎక్కువగా ఉంటోంది. ఇక్కడి నుంచే కరోనా వ్యాప్తి అవుతున్నట్టు నిర్ధారణ అయింది. నగరంలోని చంద్రశేఖర్ కాలనీ, అరసపల్లి, మాలపల్లి, ముబారక్ నగర్ ఆరోగ్య కేంద్రాల పరిధిలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జనం జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే కేసులు పెరుగుతున్నాయని వైద్య అధికారులు చెబుతున్నారు. పొరుగునే ఉన్న మహారాష్టలో కేసులు విపరీతంగా పెరుగుతుండటం, అక్కడి నుంచి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు జనం రాకపోకలు సాగిస్తుండటం కూడా కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమంటున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో గత 15 రోజుల్లో 1200 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో 50కి తక్కువే కేసులు నమోదవగా మార్చి నెలలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది. జిల్లాలో ఆరోగ్య కేంద్రాల వారీగా టెస్టుల సంఖ్య కూడా పెంచడంతో కేసులు పెరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్తో పాటు నిజామాబాద్ జిల్లా అంతటా ఉన్న 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్టులు చేస్తున్నారు అధికారులు. మన జిల్లాలో కూడా కొంచెం పెరగడం నోట్ చేస్తూ ఉన్నాము. ప్లస్ మనది సరిహద్దు జిల్లా అవడం మూలంగా మేబీ పక్కన మహారాష్ట్రలో చాలా ఎక్కువ కేసెస్ ఉన్నాయి. సో ఎక్కువ బార్డర్ మన దగ్గర షేర్ అవుతూ ఉంది కాబట్టి మేబీ అక్కడ నుంచి ఇక్కడ బిజినెస్ కానీ లేకపోతే ఫంక్షన్స్కి వాటికి వీటికి ఎక్కువ పీపుల్ తిరుగుతుండడం మూలంగా పెరిగినట్టుగా ఉంది. కానీ మనం ఇప్పుడు కూడా మనకి సిట్యుయేషన్ అదుపులోనే ఉంది, కంట్రోల్గా ఉంది, చెయ్యి అయితే ఏం జారిపోలేదు. సో ఇంతకుముందు మనం ఏ జాగ్రత్తలు తీసుకున్నామో ఇప్పుడు కూడా అదే జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మళ్ళీ సెకండ్ వేవ్ని కూడా మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు. కోవిడ్ నిబంధనలను జనం లైట్ తీసుకుంటున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్లు, షాపులు, ప్లే గ్రౌండ్లలో ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. కనీసం మాస్కులు కూడా పెట్టుకోవట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ కోవిడ్ రూల్స్ గాలి కొదిలారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మహారాష్ట్రతో పాటు కర్ణాటక నుంచి కూడా జనం రాకపోకలు సాగించడం కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. మహారాష్ట్రలో వేలల్లో కేసులు నమోదవుతున్నా సరిహద్దుల్లో ఎలాంటి టెస్టులు చేయట్లేదు. ఇప్పటికైనా జనం కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్యాధికారులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఓ ప్రైవేట్ టీచర్ కుటుంబం తమ ఆవేదనని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. పోచమ్మవాడకు చెందిన గడప చంద్రశేఖర్ 20 ఏళ్లుగా ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నారు. కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కనీసం ఇంటి రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నానని చెప్తున్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వీడియో పోస్ట్ చేశారు. 20 సంవత్సరాల నుంచి ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నా సార్, అరకుర జీతాలతో పనిచేసినాం సార్ ఇన్నాళ్ళు. ఇప్పుడు ఈ కోవిడ్-19 కారణంగా సంవత్సరం కాలం పాటు స్కూల్ మూతబడ్డాయి సార్. మేము ఉపాధి కోల్పోయినాం సార్, ఉద్యోగం కోల్పోయినాం సార్. బ్రతకడానికి కోసం అప్పులు చేసినాం సార్. ఇప్పుడు ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు వేధింపులు ఎక్కువైనాయి సార్. అట్లాగే ఫైనాన్స్లో బండి తీసుకున్నా సార్, ఆ ఈఎంఐలు కూడా కట్టలేకపోతున్నా సార్. ఫైనాన్స్ వాళ్ళ కూడా వేధింపులు ఎక్కువైనాయి సార్. కాబట్టి మేము బ్రతకలేని స్థితిలో ఉన్నాం సార్. మీరు మరి మాకు ఉపాధి కల్పించే బాధ్యత మీకు లేదా సార్? మీ ప్రభుత్వానికి లేదా? మమ్మల్ని ఎందుకు ఆదుకోవడం లేదు? ప్రైవేట్ టీచర్గా పనిచేయడమే మేము చేసిన తప్ప సార్. మా కుటుంబాన్ని ఆదుకోండి సార్. మాకు సెంటు భూమి లేదు సార్, సొంత ఇల్లు లేదు, అద్దె ఇంట్లో ఉంటున్నాం సార్. 12 నెలల నుంచి అద్దె కూడా కడతలేము సార్. మా కుటుంబాన్ని ఆదుకోండి సార్. మా భార్య బీడీలు చేస్తారు సార్, బీడీ కంపెనీ కూడా పనిచేయడం లేదు. ఇద్దరం ఉపాధి కోల్పోయినాం సార్. మా కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. ఇప్పుడు డిగ్రీ చదివించే పరిస్థితి నాకు లేదు సార్. మా కుమారుడు వారం రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు సార్. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించే పరిస్థితి కూడా లేదు సార్. మా భార్య పిల్లలకు 2 పూటల తిండి పెట్టే స్థితిలో లేదు సార్. పస్తులు ఉంటున్నాం సార్.
మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని కాపాడండి సార్, మాకు జీవితాన్ని ఇవ్వండి సార్. సిద్దిపేట జిల్లా ఏటిగడ్డ కిష్టాపూర్లో 1986-87 బ్యాచ్కు చెందిన 7వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 36 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయుల్ని ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. నాటి తీపి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల మరికొన్ని రోజుల్లో కనుమరుగవుతుందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ త్యాగం వెలకట్టలేనిదని, ఉన్న ఊరు కన్న తల్లితో సమానమని అన్నారు. మీరు బడిని ఒడిగ చేసి మమ్ముల ఊయలలు పారు. ఇది మంది అబ్సెంట్ కావడం జరిగింది. ఇక టీచర్స్ వచ్చేసి దాంతో సాగర్ ముప్పు గ్రామం తోడబడి కిష్టాపూర్. మేము 1986-87 బ్యాచ్ అప్పుడు ఇక్కడ 7th క్లాస్ వరకే ఉండేది. మా యొక్క గ్రామము అతి కొద్ది రోజుల్లోనే ముంపునకు గురవుతుంది కాబట్టి మా యొక్క తీపి జ్ఞాపకాలను గురువులతో పంచుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. మా త్యాగం ఎంతో వెలగట్టలేదు కాబట్టి ఈరోజు కలుసుకోవాలనే ఉద్దేశంతో మేము కలుసుకుంటున్నాము. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్, న్యూస్ యాజ్ ఇట్ ఈస్.